వంశాధార నదీ తీరాన 180 అడుగుల అతి పెద్ద హనుమాన్ విగ్రహం ఇక్కడ ఉంది. ప్రపంచంలోనే 180 అడుగుల అతి పెద్ద విగ్రహం ఇదొక్కటే. నదీ పరివాహక ప్రాంతంలో గనక ఏ యజ్ఞం కానీ యాగం కానీ జరిగినట్లయితే 1 కోటి రెట్లు ఫలితాలు ఇస్తాయని ఇక్కడ అర్చకులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం మడపం గ్రామంలో వంశధార అదీవ ప్రాంతం నదీ తీరంలో శ్రీ 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 ఈశ్వరాట్ విరహనామ విగ్రహ నిర్మాణం 2007లో శంకుస్థాపన గావించబడింది. దీనికి గౌరవనీయులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు, పూజ్యులు గౌరవనీయులైనటువంటి డాక్టర్ అన్నదాన సిద్ధం శాస్త్రి గారు అనంత భాస్కరైనటువంటి వారి చేతుల మీదుగా. నా పేరు జాయ్ శ్రీకాంత్ స్వామి, నేను సెక్రటరీ అండ్ ఫౌండర్. చేతుల మీదుగా 2007లో శంకుస్థాపన చేయబడింది. కాబట్టి ఈ వంశధార నదీ తీర ప్రాంతంలో హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఈ ప్రపంచంలో ఎత్తైనటువంటి విగ్రహ నిర్మాణానికి ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా అందరూ చేయూత గావించబడింది. దీనికి ఎంఎస్ఎన్ రాజుగారు సీబ్రబల్లి, బాడన సుధా రాజశేఖర్ వైజాగ్, కింజరా సూర్యనన్ గారు, తమ్ముడు జోగారావు గారు, గీతా శ్రీకాంత్ మేడం, పుట్టు నీలం వీరందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి సలహాదారులుగా వీరందరూ కూడా నాకు డొనేట్ చేయబడారు. ఈ ప్రాంతానికి హిందూ ధర్మం మన కాపాడటం కోసమే విజ్ఞాలు యాగాలు శ్రీ ఈశ్వరాట్ ప్రాంతంలో గావించబడింది. దీనికి ఈ నదీ ప్రాంత ప్రవాహంలో కట్టినందువల్ల ఎటికి 3 కిలోమీటర్లు యజ్ఞాలు యాగాలు చేసిన ఎడల భక్తులుగా ప్రజలు హిందూ నామానికి హనుమాన్ నామానికి ప్రజలు దోహదపడి జై హనుమాన్ నామం ప్రతి ఇంట్లో ప్రతి గ్రామ గ్రామాన మన ధర్మం కోసం జై శ్రీరామ నామం కూడా వ్యర్థలించబడింది. దీనికి అన్నదాన సిద్ధాంత శాస్త్రి గారు, పరిపూర్ణ స్వామి గారు వీరందరూ కూడా వచ్చి ప్రతిష్ఠ చేయించారు. నూట ఎనభై ఏడు ఎత్తు ఇది ప్రపంచానికి. ఈ ప్రపంచాన్ని ఎత్తుకి దీంట్లో శ్రీ సోర్చల విశ్వరాట్ విరహనం విగ్రహంలో అన్నదాన సిద్ధాంత శాస్త్రి గారు మహాలక్ష్మి యాగము వారి చేతుల మీదుగా ప్రాంగణంలో చేస్తుంది. స్థపతి విష్ణు, విఎన్ విష్ణు. ఒరిస్సా